హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. నేను చేసే హర్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రావడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో ఒక 2 నిమిషాలు చూసినా సరే ఈ వీడియో ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక్క నెగిటివ్ కామెంట్ వచ్చినా సరే నేను యూట్యూబ్లోంచి దీన్ని డిలీట్ చేసేస్తాను. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. నా పేరు ఆకాష్. నేను ఫ్రెండ్స్తో కలిసి చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీసేవాడిని. ఇలా ఒక షార్ట్ ఫిల్మ్ పని మీద ఒకసారి మేము ఒక బీచ్కి వెళ్లాల్సి వచ్చింది. ఊరికి చాలా దూరంగా ఉన్న బీచ్లో మేము షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేసాం. అలా షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేసిన తర్వాత మేము 7 మంది ఫ్రెండ్స్ వెళ్ళాం. 7 మంది ఫ్రెండ్స్లో ఒక 4 మందికి మాత్రం కాల్ వచ్చింది. ఆ కాల్ ఏంటంటే వాళ్ళ దూరపు చుట్టం ఒక ఆయన చనిపోతున్నాడు, ఆయన ఆ 4 కలవరిస్తున్నాడని చెప్పి కాల్ వచ్చింది. సరే అని చెప్పి ఆ 4 ఆయన దగ్గరికి వెళ్ళారు. షూటింగ్ రేపు సాయంత్రానికి పోస్ట్ పోన్ చేసుకుందామని మేమంతా అనుకున్నాం. అలా అనుకున్న తర్వాత మేము ఎక్కడ ఉండాలని డిస్కషన్ మొదలుపెట్టాం. మా దగ్గర డబ్బులు లేవు. హోటల్లో ఉండడానికో లేదా లాడ్జ్లో ఉండడానికో మేము అస్సలు ఒప్పుకోలేదు. అలా వెతుకుతుండగా బీచ్ కొంచెం దూరంలో ఒక గెస్ట్ హౌస్ కనిపించింది. ఎంత దూరం అంటే మా విండో నుంచి చూస్తే ఆ బీచ్ బాగా కనిపిస్తుంది. బీచ్కు దగ్గరలో గెస్ట్ హౌస్ కనిపించిందని చెప్పి దాంట్లో ఉందామని చెప్పి మేమంతా అనుకున్నాం. కానీ ఆ గెస్ట్ హౌస్లో ఎవరు లేరు, అసలు ఈ గెస్ట్ హౌస్ ఎవరిది అని మేము అనుకున్నాం. అవన్నీ మేము ఆలోచించకుండానే బీచ్ లోపల ఉన్న గెస్ట్ హౌస్లోకి, బీచ్ దగ్గర ఉన్న గెస్ట్ హౌస్లోకి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత ఆ బీచ్ దగ్గరికి మేము వెళ్ళి పడుకున్నాం. పడుకున్న తర్వాత గెస్ట్ హౌస్లో నాకు మాత్రం ఏదో ఎందుకో నిద్ర రాలేదు. నిద్ర రాక నేను బయటకు వచ్చి బాల్కనీలోంచి బీచ్ను చూస్తూ ఉన్నాను. అలా బీచ్ను చూస్తూ ఉండగా అది ఏం జరిగిందంటే ఒక చిన్న పాప ఒక వాళ్ళ తమ్ముడిని ఎత్తుకుని పరిగెడుతుంది. ఆయన ఎవరో నా వాళ్ళ తమ్ముడో కాదో నాకైతే తెలియదు, కానీ ఒక చిన్న బాబుని ఎత్తుకొని ఆ పాప పరిగెడుతుంది. ఎవరు వీళ్ళు, ఏంటి ఈ టైంలో ఈ పాప, ఏంటి బాబుని ఎత్తుకొని పరిగెడుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇలా అనుకుంటున్న టైంలో నేను ఎందుకైనా మంచిదామని పిలుద్దామని చెప్పి, పాప ఎవరు నువ్వు, ఏంటి టైంలో, నీకు ఇక్కడ ఏం పని అని అరిచాను. అయినా సరే పాప వెనక్కి తిరగలేదు. ఆ పాప నేను చూస్తుండగానే తన చేతిలో ఉన్న పిల్లాన్ని సముద్రంలోకి విసిరేసింది. పాప ఏంటి నువ్వు చేసే పని అని నేను కిందికి దిగి వెళ్దాం అనుకుంటుండగా ఆ పాప కూడా సముద్రంలోకి దూకేసింది. ఇది చూసి నాకు అసలు బ్రెయిన్ పనిచేయలేదు. అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కాలేదు. అసలు ఇదేంటి, వీళ్ళెవరు, వీళ్ళు ఎందుకు చచ్చిపోయారు, ఇంత చిన్న వయసులో వీళ్ళు సూసైడ్ చేసుకోవడం ఏంటి, అసలు ఏంటి, వీళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళా లేకపోతే మనుషుల దయ్యాలా ఏంటో నాకేం అర్థం కాలేదు. అర్థం కాని పొజిషన్లో నేను ఆ బీచ్ దగ్గరికి చేరుకున్నాను. కానీ వాళ్ళిద్దరూ అక్కడ లేరు. అది చూసి నేను షాక్ అయిపోయాను. అసలు జరిగిందంతా ఏంటి, అలా నిజమా లేకపోతే నా భ్రమ, వాళ్ళు అసలు మనుషులేనా అని నేను ఆలోచిస్తూ మా ఫ్రెండ్స్ ఎవరికి విషయం చెప్పకుండానే నేను పడుకున్నాను. ఈలోపు ఒక ఆడవాయిస్తో నాకు ఒక వాయిస్ వినిపించింది. ఆ వాయిస్ ఏంటంటే, స్వాతి పరిగెత్తద్దమ్మా అని వాయిస్ వినిపించింది. దానికి ఒక చిన్న పాప నవ్వు కూడా నాకు వినిపించింది. ఆ పాప పరిగెడుతున్నట్టు, ఆ అమ్మ వాళ్ళని కంట్రోల్ చేస్తున్నట్టు నాకు ఆ వాయిస్ వినిపించడం స్టార్ట్ అయింది. నాకు నీ దెబ్బతో చాలా భయం వేసేసింది. నేను నా ఫ్రెండ్స్ని లేపి జరిగిందంతా వాళ్ళకి చెప్పాను. ఒరే, మంది హారర్ షార్ట్ ఫిల్మ్ కదా, పౌలంతా ఏ ఆలోచనలు ఉండి నువ్వు అనవసరంగా బ్రెయిన్ పాడు చేసుకుంటున్నావురా, అటువంటిది ఏమీ లేదు, పడుకో అని వాళ్ళు నాతో అన్నారు. కానీ నాకు మాత్రం మనసు ఒప్పుకోలేదు. నేను కిచెన్లోకి వెళ్ళి వాటర్ తాగుదామని వాటర్ బాటిల్ తీశాను. ఈలోపు కిచెన్లో ఎవరో భార్యాభర్త కొట్టుకుంటున్నారు. ఎలా కొట్టుకుంటున్నారంటే నాకు వాళ్ళ మాటలు బాగా వినిపిస్తున్నాయి. ఏ ఏంటి అంతా నీ ఇష్టం, అవును రా అంతా నా ఇష్టమే, రే నన్ను రా అంటావా, నీకు ఈరోజు నా చావు, నీ చేతిలో నా చావు ముడింది, అవునరా సంగతి నాకు ఎప్పుడో తెలుసు, ఏ నీకు అనవసరంగా రాసు కదా నేను చెప్తున్నా అని చెప్పి వాళ్ళిద్దరూ భయంకరంగా అలా కొట్టుకుంటూ ఉన్నారు. అలా కొట్టుకుంటూ ఉన్న టైంలో అసలు ఏం జరిగిందంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సంభాషణలు మరీ వింటున్నాను. వింటుండగా అసలు వాళ్ళు ఏమన్నారంటే, ఏ వీడిని నేను చంపుతా అని భర్త అన్నాడు. వీడినేంటి నువ్వు చంపేది, వీడిని ముందు మన పాప చూసింది, నేను చూసా కాబట్టి నేను చంపుతా. ఆ పాప వచ్చింది ఈలోపు, ఏ ఈ అన్న నేను చంపుతా అని వాళ్ళ ముగ్గురు నా గురించే మాట్లాడుకుంటున్నట్టు నాకు కనిపించింది. నాకు చాలా భయం వేసేసింది. నేను గట్టిగా కేక పెట్టేశాను. నా ఫ్రెండ్స్ అంతా లేచి ఏం జరిగిందని అడిగారు. వాళ్ళకు నేను జరిగిందంతా చెప్పాను. ఇదంతా నీ పీడకాలనుకున్నావురా, కానీ ఇది నిజం, అది మాకు ఇప్పుడే తెలిసింది అని చెప్పి ఆ గెస్ట్ హౌస్ నుంచి బయటకు వద్దాం అనుకున్నాం. మొత్తం గెస్ట్ హౌస్ మొత్తం లాక్ అయిపోయింది. అంతే, ఆ పిల్లాడు, ఆ పాప, ఆ భార్య, ఆ భర్త వాళ్ళంతా కత్తులు పట్టుకొని మమ్మల్ని చంపడానికి వస్తున్నట్టు నాకు అనిపించింది. వాళ్ళంతా వాళ్ళ తలలు వాళ్ళ చేతులతోనే పట్టుకొని ఒట్టి మొండాలతో ఒక చేతిలో తల ఇంకో చేతిలో కత్తులు పట్టుకొని మమ్మల్ని చంపడానికి వస్తున్నారు. నాకు చాలా భయం వేసేసింది. మేము గట్టిగా కేక పెట్టేసాం.
ఆ కేకకు వాళ్ళు మాయమైపోయారు. తెల్లారేసరికి అక్కడే బిక్కు బిక్కుమంటూ మాకు రాత్రంతా గడిచిపోయింది. అలా గడిచిపోయిన తర్వాత ఒకరు పొద్దున్నే మేము బయటకు వచ్చాం. బయటకు వచ్చి ఆ బీచ్ స్టోరీ ఏంటని బీచ్కి వచ్చిన ఒక వ్యక్తిని అడిగాం. అక్కడ ఆయన పనిచేస్తాడు కాబట్టి ఆ బీచ్ స్టోరీ అంతా ఆయనకు చాలా బాగా తెలుసు. బాబు ఇక్కడ ఒక మాంసం అమ్ముకునే వ్యక్తి తన కుటుంబంతో కలిసి దీయించేవాడు. ఆ పాప ఒకరోజు ఆ తండ్రిని వాటర్ బాటిల్ అడిగింది. ఆ తండ్రి వాటర్ బాటిల్ డబ్బులతో ఫుల్గా తాగేశాడు. ఆ స్కూల్కి వెళ్ళే వాటర్ బాటిల్ తాగలేదనే కోపంతో ఆ పాప ఆ తండ్రి మీద గొడవపడింది. ఈ కోపంతో అసలు ఏం చేయాలో అర్థం కాక ఆ భర్త ఆ భార్యను వాళ్ళ 3 సంవత్సరాల తమ్ముడిని 10 సంవత్సరాల పాపను మొత్తం 3 చంపేసి తను కత్తితో పొడుచుకొని ఇక్కడే చనిపోయాడని అంటారు. వాళ్ళు అక్కడే దయ్యాలై తిరుగుతున్నారని కూడా టాక్ ఉంది. మీరు అక్కడి నుంచి బతికి బయటపడ్డారంటే మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పి ఆయన మాతో చెప్పారు. ఇదంతా విని మేము నిర్ఘాంతపోయాం. ఈలోపు ఊరికి వెళ్ళిన 4 తిరిగి వచ్చారు. వాళ్ళకు నేను జరిగిందంతా చెప్పి షూటింగ్ అక్కడి నుంచి మేము షిఫ్ట్ చేసేసేసాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. నేను చేసే ఆర్డర్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రావడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నేను కొంచెం డౌట్ఫుల్గా అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియోకు మీరు ఒక నెగిటివ్ కామెంట్ ఇచ్చినా సరే నేనైతే ఈ వీడియోని కంప్లీట్గా యూట్యూబ్ నుంచి డిలీట్ చేస్తాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో, మీరు కొంచెం వీడియో చూసి బయటికి వెళ్తున్నా సరే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, మీరు చూసినంత వరకు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలా కాకుండా వీడియో పూర్తిగా చూసి మీరు కామెంట్ చేయాలనుకుంటే స్టోరీ పూర్తిగా విని అసలు మీ ఒపీనియన్ ఏంటనేది వీడియో కింద తప్పకుండా కామెంట్ చేయండి. మీరు పెట్టిన కామెంట్ అది పాజిటివ్ కామెంట్ కావచ్చు, నెగిటివ్ కామెంట్ కావచ్చు, మీ కామెంట్కి అయితే నేను కంపల్సరిగా నేను రిప్లై ఇస్తాను. ఖచ్చితంగా ఈ స్టోరీ ఎలా ఉందనేది మీరు నెగిటివో పాజిటివో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత నేను మీకు కొంచెం టైం ఇస్తాను. ఆ టైంలోపు మీ మనసులో ఉన్నది మీరు ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. తెలుగు హారర్ టీవీని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.